హెచ్చరికా దైవ జనుని హెచ్చరికా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనందరం హెచ్చరించబడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఉదయం అనుదిన ధ్యానాన్ని వీక్షించారా? ప్రతిరోజు రాత్రి జూమ్లోకి రండి, మిమ్మల్ని చూస్తానికి అవకాశం కలుగు చేయండి. రోజు వీలు కాకపోతే అప్పుడప్పుడు రండి. జూమ్ ఐడి కావాలంటే స్క్రీన్ మీద ఉంది, లేక ఒక రిక్వెస్ట్ పెట్టండి, మీకు అందిస్తారు. మిమ్మల్ని నేరుగా చూసి మీకోసం ప్రార్థించడానికి మేము ఆశిస్తున్నాం, మిమ్మల్ని పలకరించడానికి ఇష్టపడుతున్నాం. మీరు రోజు మమ్మల్ని చూస్తున్నారు కదా, మిమ్మల్ని చూడాలంటే ఉన్న అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకుందాం, లేదా లైవ్లో రోజు వినండి. రోజు రాత్రి కల్వరి ప్రతిధ్వని 450 రోజుల పైబడే ప్రసారమవుతూ ఉన్నాయి. వింటూ ఉండండి, విశ్వసిస్తూ ఉండండి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లండి. ఈ హెచ్చరికలు కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మాతో మాట్లాడుమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు ఇలా జరిగింది, ఇదేంటి ఇలా అయింది, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు లేడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది అనే ప్రశ్నలతో మీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే క్రొగ్గు తీసుకుంటున్నారా? ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషులకు శ్రమలు ఉంటాయి. పాపం చేసేవాడికి పాపం వల్ల వచ్చిన శ్రమ ఉంటుంది. మరి నేనే పాపం చేయలేదు కదండి, నాకెందుకు ఈ శ్రమ అంటారా? అందుకే. ఏంటందుకు? నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కనుక నిన్ను దేవుడు మరింతగా దీవించటానికి అన్నది ఉదయకాలం అనుదిన ధ్యానంలో విన్నాం కదా. అందుకని శ్రమ దినమున చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 24 సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడి వగుదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడి వగుదువు. చూసారా, శ్రమలో మనం కృంగిపోతే ఎందుకు పడికిరాడు అయిపోతాం? శ్రమలను దేవుడు అనుమతిస్తాడు మనకవి పరిశోధన సమయాలుగా. ఒక బిడ్డ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ అంటే బా ఎగ్జామ్స్ ఫీవర్. కానీ ఎగ్జామ్ రాయకపోతే ప్రమోషన్స్ ఎలా వస్తాయి? మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా కానీ అన్ని విషయాల్లో కానీ మరొక మెట్టుకు ఎదగాలంటే మనం పరిశీలించబడాలి, పరీక్షించబడాలి కదా. ప్రతిదాన్ని శ్రమగా ఎంచుకోక సవాలుగా తీసుకోవాలన్నది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యోసేపుకి చాలామంది అన్నయ్యలు ఉన్నారండి. అంతమంది అన్నయ్యలు ఉంటే ఎంత ధైర్యంగా ఉండాలి తమ్ముడు. అలాంటి అన్నయ్యలే తన వస్త్రాన్ని దోచుకొని తన కాళ్ళు చేతులు కట్టేసి గోతులు పడేస్తే ఇంకెవరికి చెప్పుకుంటున్నాడా తమ్ముడు? ఎంత బాధ వచ్చింది, ఎంత ఏడుస్తున్నాడు, అన్నల్లారా 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 అని బతిమలాడుతుంటే వాళ్ళు అందరూ అసూయతో నిండిపోయి ఉన్నారు. అంతటితో వదిలేశారా? ఆ ఐగుప్తుకు పోయేటువంటి వ్యాపారస్తులకి అతన్ని అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ముద్దుల బిడ్డగా పెరిగిన వాడు రాహేలు కుమారుడు, యాకోబుకు చాలా ప్రియుడు, రంగురంగులు చక్కా కొట్టించాడు అతని కోసం. అమ్మలేదు, నాన్నలేడు, అన్నలందరూ ద్రోహం చేశారు. దిక్కుమాలిన జీవితం అయిపోయిందని కృంగిపోయి ఉంటే ఆ బానిసగా తీసుకుని వెళ్తున్నప్పుడు ఏ గోతులోనో పడిపోదామనో ఏ విషమో తాగి చచ్చిపోదామనో అనుకుని ఉంటే బైబిల్లో అంత గొప్ప యోసేపును మనం చూసి ఉండమండి. బానిసగా ఉన్నా సరే కృంగిపోలేదు. అమ్మ నాన్న వదిలేసినా, ఆనాలందరూ నన్ను విడిచిపెట్టినా, అందరూ నాకు అన్యాయం చేసినా, దేవునికి ఏదో నాకు ఒకట్ల ఒక ప్రణాళిక ఉన్నది, దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నందున అతడు చేయనదంతయో వర్ధిల్లనని, ఆ శ్రమలో అతడు నిలిచి దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుక. అదే కాదు, ఇంకా చాలా శ్రమలు వచ్చాయి. అన్ని పోరాటాల్లోనూ ప్రభువునే నమ్మి
ఉన్నాడు గనుక దేవుడు అతన్ని బానిసగా ఐగుప్తుకు వెళ్ళకపోతే, బానిసగా అతడు అక్కడ దేవుని నామాన్ని మహిమపరచకపోతే, చేయని నేరకి చేరడానికి చెరసాలలో పెట్టబడినప్పుడు కృంగిపోలేదు, నేనేం తప్పు చేశాను, ఆమె నన్ను శోధించి నన్ను తీసుకొచ్చి నేరం మోపి నన్ను ఇక్కడ పెట్టారు అని కృంగలేదు. కానీ దేవునికి మొరపెట్టాడు కనుక దేవుడు బయటకు తీసుకొని వచ్చి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా అన్నదాతగా చేశాడు. మన జీవితాల్లో కూడా శోధన వెంబడి శోధన వస్తుందా? మెట్టుకి మెట్టు మీద మెట్టు పైకి మీరు వర్ధిల్లడానికి దేవుడు ఆశిస్తున్నాడని, మీ దేవుడి కొరకు దేవునికి మీ పట్ల ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని నెరవేర్చాలని ఆశిస్తున్నాడని మీరు గుర్తించండి. అంతేకాని శ్రమలు వచ్చాయని దేవుణ్ణి దూషిస్తే, ఆ సిలువు మీద ఉన్న రెండో దగ్గ దేవుణ్ణి దూషించాడండి, ఇద్దరు దొంగలు దూషించారు. కానీ ఒక దొంగ నువ్వు దేవుడు అయితే దిగిరా మమ్మల్ని కాపాడు అన్నాడే, కానీ రెండోవాడు నాకు ఇది న్యాయమే, మేం చేసిన శిక్షకు మేము భరిస్తున్నాం, ఈయన ప్రభు, ఈయన ఏ చెయ్యని నేరానికి ఈయన మా శిక్షను భరిస్తున్నాడని నమ్మాడు చూడండి, అందుకే పరలోక రాజ్యం చేరాడు. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రతి చిన్న శ్రమను చూసుకొని కృంగిపోతూ ఇంకింతే నా బతుకు అని చతికిలు పడిపోతున్నారా? లేదు మరో ప్రయత్నం చేస్తాను, లేదు ఈ సమయంలో దేవునికి మొరపెడతాను, నా ప్రభు నాకు తోడున్నాడు అని నీ విఫలతలలో కూడా విశ్వాసం ఉంచితే సఫలతను చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, మా జీవితాల్లో వచ్చే పోరాటాలు, శ్రమలు, శోధనలు ఎదుర్కోగలిగిన విశ్వాసము, ప్రార్థన అన్నిటికంటే మించి నా ప్రభువు నాకు తోడున్నాడు అన్న ధైర్యం మాకు దయచేయు. చేతగాని వారి అయిపోక, సాతాను చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోక, బలవంతుని చేతుల్లోని బాణం వలె నీ సాక్షులుగా వాడబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిదానికి కృంగిపోవద్దు, ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవసరతలంటే మాకు కూడా తెలియజేయండి. 9540417 నెంబర్ మీకోసం ఇవ్వబడుతుంది. మీ ప్రార్థనా భారాలు, ప్రైజ్ రిపోర్ట్స్, ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. వాటన్నిటినీ పరిశీలించి ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు మేలు చేస్తారు. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కామెంట్ సెక్షన్లో వచ్చి తెలియచేయండి. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో చూపులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడం దాకా.